వారిద్దరూ ఒకే గూటి పక్షులు. ఒకే పార్టీలో ఉండి చురుకైన పాత్ర పోషించారు. ఎన్నికల ముందు సంబంధాలు బెడిసి కొట్టడంతో ఇద్దరూ దూరమయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల తర్వాత ఇంతవరకు ఒకే వేదిక మీద వీరిద్దరూ కనిపించలేదు. ఆదివారం గౌడ విద్యార్థుల ప్రతిభా పురస్కారాలు కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ఒకే వేదిక మీద పక్కపక్కనే కూర్చున్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు. ఒకరి వైపు ఒకరు కూడా చూసుకోకుండా ఎడమొగం పెడమొగంతో మౌనంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ఇద్దరూ కలిసి ప్రతిభా పురస్కారాలు, ఉద్యోగులకు సన్మానాలు చేసి వెళ్లిపోయారు.